కొనసాగుతున్న లాక్డౌన్ లో ప్రజలు జాగ్రత్తలు పాటించినప్పుడే కరోనా వైరస్ ను అరికట్టేందుకు సాధ్యమవుతుందని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ళ మండలంలోని టేకూరుపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శివకృష్ణ, ఆరోగ్య వైద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు 19 న్యూస్ రిపోర్టర్తో మాట్లాడుతూ పోరుమామిళ్ళ మండల ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 23వ తేదీ వరకు 120 మంది విదేశాల నుంచి వచ్చారని, వారిలో 60 మందికి చికిత్స చేయించుకున్నారని, కానీ వారిలో కరోనా వైరస్ లక్షణాలు లేవన్నారు. మిగతా వారిని కూడా చికిత్సలు చేస్తామని, కానీ వారు 28 రోజులు ఇంట్లో నుంచి బయటకు రావడానికి అనుమతి లేదన్నారు. అనుమానం వచ్చిన వ్యక్తులను క్వారంటైన్ తరలించడం జరిగిందన్నారు. కరోనా నివారణలో భాగంగా పోరుమామిళ్లలోని కస్తూర్బా స్కూల్లో క్వారంటైన్ ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల బద్వేలు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మక్కా మసీదుకు వెళ్లి వచ్చారని, ఆ వ్యక్తికి పాజిటివ్ చూపించిందన్నారు. ఆ వ్యక్తి మండలంలోని గానుగపెంట గ్రామంలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారని, అందుకు ముందు జాగ్రత్త చర్యగా ఆ గ్రామంలోని ఎవరితో సమావేశం అయ్యారనేది పర్యవేక్షణ చేసి 13 మందిని చికిత్స నిమిత్తం గోరంటికి పంపించామన్నారు. లాక్డౌన్ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇంటిలో నుంచి రోడ్లపైకి తిరగకుండా, గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సో మనకి పూర్మాల మండలంలో మొత్తం మార్చ్ 1వ తేదీ నుంచి మార్చ్ 23వ తేదీ వరకు మొత్తం మనకి 120 మంది విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారండి. అందులో సుమారు 60 మందికి ఈ రోజుతో 28 రోజుల గడువు పూర్తవుతుందండి. సో 28 రోజుల గడువు పూర్తయింది కాబట్టి మనం స్వేచ్ఛగా తిరగచ్చు అన్న ఆలోచన మానుకోవాలండి. ఎందుకంటే 28 రోజులు అనేది దాని ఇంక్యుబేషన్ పీరియడ్ కంప్లీట్ అవుతుందండి. సో ఇప్పటి నుంచి ఏదైనా లక్షణాలు ఉంటే కదా డెఫినెట్గా వాళ్ళకు ఇప్పటి నుంచే చాలా సీరియస్గా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంకొక 2 వారాలు మనకు గవర్నమెంట్ చెప్పినట్టు ప్రకారం 14వ తేదీ వరకు తప్పకుండా అందరూ హోమ్ ఐసోలేషన్ పాటించాలండి. అలాగే మీ ఇంక్యుబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన వాళ్ళ కాంటాక్ట్స్, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులు కానీ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ వాళ్ళలో లక్షణాలు ఏమైనా ఉన్నాయనేది జాగ్రత్తగా గమనించాలి. అటువంటి లక్షణాలు కానీ ఎవరికైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మా హెల్త్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలండి. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో మనము ఈ బద్వేలులో ఒక పాజిటివ్ కేసు రావడం జరిగిందండి. సో ఆ ఒక్క పాజిటివ్ కేసుకి మనం కాంటాక్ట్ ట్రేసింగ్లో చేయడం భాగంగా మనకి గానుగపెంటలో ఒక 13 మందిని మనం ట్రేస్ చేయడం జరిగిందండి. వాళ్ళందరినీ కూడా మనం బద్వేల్ క్వారంటైన్కి తరలించాము. సో అక్కడి నుంచి వాళ్ళకి శాంపుల్స్ తీయడము, టెస్టింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనము రజా సాయపేట నుంచి ఒక 3 వ్యక్తులకి మన ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి తరలించడం జరిగింది. సో వాళ్ళ 3ని కూడా అక్కడ అడ్మిషన్లో పెట్టి శాంపుల్స్ తీయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన వాళ్ళ నుంచి కూడా ఇంకా ర్యాండమ్గా కొందరిని లక్షణాలు కానీ హై రిస్క్ పీపుల్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా శాంపుల్ తీయడానికి మనము కడపకు పంపిస్తామండి ఇంకా. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా హోమ్ ఐసోలేషన్ని ఖచ్చితంగా పాటించండి. ఇంక్యుబేషన్ పీరియడ్ కంప్లీట్ అయింది అన్నంత మాత్రాన మనం ఎక్కడా తిరగాలనే రూల్ లేదండి. ఇప్పటి నుంచే లక్షణాలు మనకు బయట వస్తాయి. సో ఇప్పుడు రాబోయే 2 వారాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి బద్వేలనే కాకుండా మనకు పోరుమామిలలో కూడా ఇప్పుడు క్వారంటైన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. మన కస్తూర్బా గర్ల్స్ హాస్టల్లో ఈ క్వారంటైన్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. సో మనకు దగ్గరలో ఉన్న ఎవరన్నా కానీ హోమ్ ఐసోలేషన్ పాటించకపోయినా, ఎవరన్నా హై రిస్క్ కింద వచ్చినా కానీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా మన పోరుమామిల క్వారంటైన్ సెంటర్కి తరలించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి వాళ్ళ శాంపుల్స్ తీయడం, టెస్టింగ్ చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ రాబోయే 2 వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా కానీ హోమ్ ఐసోలేషన్ అతిక్రమించారు అంటే కదా డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ సెంటర్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. క్వారంటైన్ సెంటర్ని అక్కడి నుంచే శాంపుల్ తీయడం జరుగుతుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందరికి రావాలి. ఏమన్నా లక్షణాలు ఉన్నా కానీ, ఏదైనా అన్నోన్ ఈవెంట్స్, ఏదైనా ఇంట్లో కానీ మనకు కానీ మన బంధువులకు కానీ ఎవరికైనా బాగలేకపోతే దయచేసి ప్రైవేట్ హాస్పిటల్స్ పోవడం ఇలాంటివి చేయకుండా ముందుగా వైద్య సిబ్బందికి తెలియజేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.